కాంగ్రెస్సు నేషనల్ లెవెల్లో బలహీనపడ్డది కనుక ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్సు ఇప్పుడు పుంజుకునే పరిస్థితి కనపడతలేదు తెలంగాణలో. ఎందుకంటే రెట్ల సమీకృత శక్తిని రెండు ఎజెండాల ద్వారా కేసీఆర్ విడగొట్టాడు. ఒకటి, వాళ్ళకు కావలసినన్ని సీట్లు ఎక్కువనే ఇస్తున్నాడు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో, మంత్రులు కూడా మంత్రి పదవులలో కూడా వాళ్ళకే. అయితే వాళ్ళు సెకండరీ రోల్ నిర్వహించాలి ఆయన కింద, ఆయన చెప్పిన పని చేయాలి. ఇది అసంతృప్తి వచ్చింది, మనము కేసీఆర్ చేతిలో పాలకులుగా ఉండాల్సిందేనా అని రెడ్లల్లో అసంతృప్తి వచ్చింది. ఆ అసంతృప్తి ఫలితంగానే రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ చుట్టూ జమ అయ్యే ప్రక్రియ మొదలైంది. అప్పుడు కేసీఆర్ రైతు బంధు పథకం పెట్టాడు. రైతు బంధు పథకంతో ఆయన ఏం చేశాడు, రెడ్ల భూములు ఏవైతే కమ్యూనిస్టులు పంచినాయి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, నల్గొండ వరంగల్ జిల్లాలలో కావచ్చు, అవన్నీ తిరిగి వెనక్కి భూస్వాములకు ఇచ్చి పట్టాలు ఇచ్చాడు. పాస్బుక్లలో అనుభవదారుడి కాలం, అనుభవదారు ఆయన కౌలు రైతులను గుర్తించనన్నది అందుకే. ఆ కౌలు రైతుల ప్రాబ్లమే ఇప్పుడు తహసీల్దార్ను తగలబెట్టే దగ్గరికి పోయింది. కౌలు అది కేసీఆర్ సిద్ధాంతంలో భాగమే. కౌలు రైతులను మేము తెలంగాణలో గుర్తించాం. ఎందుకు గుర్తించావు, కౌలు రైతులను గుర్తిస్తే కొంత భూమి వాళ్ళకి పట్టాలు పోతాయి. 20 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత 1983 నుంచి కరీంనగరు, ఆదిలాబాదు, వరంగల్లు మావోయిస్టులు పంచిన భూములు ఉన్నాయి. అవి వెల్మ దొరలే, రెడ్ల దొరలే కూడా ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటం ప్రాంతంలో నల్గొండ జిల్లాలో పంచిన భూములు ఉన్నాయి. ఇవన్నీ రెడ్లకు మళ్ళీ తిరిగి కట్టబెట్టడం, వెలమల కట్టబెట్టడం కుదరదు. కనుక ఆయన ఏకదాటిన ఈ అడావుడిన రికార్డులన్నింటినీ మార్చేసి వాళ్ళకు పట్టాలు ఇచ్చాడు. అట్లా ఇవ్వడం వల్ల రెడ్లలో విపరీతమైన సపోర్ట్ దొరికింది. ఇప్పుడు రైతు బంధు పథకం తెచ్చి భూస్వాములకు పట్టాలు ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత రెడ్లు కూడా కాంగ్రెస్ వైపు కంప్లీట్గా పోయి దీన్ని ఓడించాల్సిన అవసరం ఉండే అప్పుడు ఆ నిర్ణయం నుంచి పక్క తప్పుకున్నారు, టీఆర్ఎస్కే సపోర్ట్ చేశారు, ఇప్పుడు గెలిచారు.